నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. నిజంగా కేరళ రాష్ట్రంలో పెద్ద విషాదం జరిగింది. జలప్రళయం విలయం జరిగింది, ప్రకృతి విలయం జరిగింది. ఇందులో ఇప్పటికే సుమారు 200 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినారు. ఇంకా వెతికిన కొద్ది శవాలు దిబ్బలించి తీస్తుంటే, అబురుదల నుంచి తీస్తుంటే ఇంకా 100 శవాలు వెళ్ళే పరిస్థితి అంటున్నారు. ఎందుకంటే ఆ ఊరి జనాభాను బట్టి ఇంకొక 600 మంది గల్లంత అయినట్టు తెలుస్తున్నది. ఈ ప్రకృతి విలయానికి కారణం ఏమిటి? దీన్ని నష్టపోయిన దానికి ఈ సమస్య చాలా వర్ణి చేసి సమస్య పరిష్కారం ఏమిటి అని మనం మాట్లాడుకుందాం. నిన్న ఉదయం నిన్న తెల్లారుజాము నుంచి పొందుకొని సుమారు 40 సెంటీమీటర్ల వరకు వర్షం పడ్డం. ఆ వర్షంలో మరి కొండ చర్యలు విరిగిపడ్డం, దాంతో 4-5 గ్రామాలు, ముఖ్యంగా వయనాడ్ జిల్లాలో ఉన్న 4-5 గ్రామాలు నేలమట్టం కావడం, అక్కడ పెద్ద ఎత్తున బురద వరద కలిపి మరి గ్రామాలకు మట్టి పెట్టడం జరిగింది. చూసాం మనం, ఆ విజువల్స్ చూస్తున్నాం మనం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మరుభూమిగా ఆ గ్రామాలు మారిపోయినాయి. దీనికి కారణం ఏంటి, ఎట్టా జరిగింది ఏమిటి అనేది చూసుకుంటే మనకు ఒకటి, కేరళ రాష్ట్రం ప్రత్యేకత ప్రత్యేకతనే. కేరళ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ ల్యాండ్ అంటాం మనం. అంటే దేవభూమిగా మనం ఉత్తరాఖండ్ ఎట్లా భావిస్తామో దేవుడి స్వంత భూమి అంటాం. కేరళ 580 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగి అరేబియ మహాసముద్రం పక్కన 14 జిల్లాలతో కూడుకున్నది. ఈ ఏదైతే ఈ 14 జిల్లాలతో కూడుకున్న ఈ కేరళ రాష్ట్రం ఉందో, ఇది 1956 నవంబర్ 1 నాడు అఫీషియల్గా ఇప్పుడున్న రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు మలబార్ ప్రాంతం అనేవాళ్ళం, లేకపోతే రకరకాలుగా పేర్లు పిలిచేవాళ్ళం. కొంత మైసూరు సంస్థానంలో, కొంత మద్రాసు స్టేట్లో ఉండేది అంతా కూడా. దాంతో మెల్లమెల్లగా, అంటే ఒకనాడు చూసుకుంటే, రాజుల కాలం నుంచి చూసుకుంటే అనేక మార్పులలోనే మలబార్ ప్రాంతం కాస్త ఇప్పుడు కేరళ రాష్ట్రంగా 1956 నవంబర్ 1 భాషాపరిమిత రాష్ట్రాలప్పటి నుంచి వచ్చింది. ఇక్కడ ఈ 14 జిల్లాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1-2 జిల్లాలు తప్ప అన్నీ కూడా సముద్రానికి ఆనుకునే ఉంటాయి. ఈ కేరళ రాష్ట్రం వైశాల్యం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే పొడుగ్గా ఉండడం వల్ల మధ్యన మాత్రమే సెంటర్ ఆఫ్ ది స్టేట్, ఇటు పక్కన అటు పక్కన 120 కిలోమీటర్లు వెళ్ళితే ఉన్నది. కిందికి చూసుకుంటే 35 కిలోమీటర్లు, మీద చూస్తే 30 కిలోమీటర్లు. అంటే ఇది చాలా ఒక పరశురాముని గొడ్డల్లాగా ఉంటుంది. ఎందుకంటే పరశురాముడు గొడ్డలు విసిరేసి సముద్రంలోని భూమి సృష్టించారని ఇంకో కథ ఒకటి పురాణం ఉంటున్నది. కనుక ఒక రకంగా గొడ్డలి ఎట్లా ఉంటుందో, గొడ్డలి కామాలేని గొడ్డలు ఎట్లా ఉంటుందో, ఆ పట్టుకోవడానికి వీలైన గొడ్డలు ఎట్లా, అట్లా ఆ రాష్ట్రం ఆకారం ఉంటుంది భౌగోళికంగా అంటారు. మరి ఈ 2 రోజులుగా ఈ జలప్రళయం జరుగుతుందని తెలుసా తెలియదా అంటే, ఇవాళ కొత్త కాదు. అక్కడికి వాళ్ళకు 1974లో ఒకసారి పెద్ద ఎత్తున ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ అంతా కూలిపోయి కేవలం తక్కువ మంది 100 లోపే చనిపోయారు అప్పుడు. కానీ ఇప్పటికి కూడా ఆ కథలుగా దాన్ని చెప్పుకుంటారు. తర్వాత వరుసగా చూస్తే ఇప్పటి ఇటీవల కాలంలో 2018లో సుమారు 484 మంది, సుమారు 500 మంది వరకు చనిపోయారు. ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడి పెద్ద ఎత్తున వరదలు బురద వచ్చి మనకు కొండ శిఖరాలు కొండ అంచులు కూలి, అట్లానే ఆ దానితోనే బుద్ధి తెచ్చుకున్నామా అంటే మళ్ళీ వరుసగా కూడా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉంటూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ప్రమాదం జరిగింది. దీనికి ఒకటి ఏంటంటే ప్రకృతి శాపం ఒకటి ఉంటుంది కాదని చెప్పాలి. ప్రకృతి శాపం అంటే సముద్రం పక్కన ఉంది, రకాల వర్షాలు వస్తాయి, దాంతో కొండ చర్యలు విరిగి పడుతుంటాయి, కొండల్లోనూ కొండ చర్యలు విరిగి పడుతుంటాయి, అది సహజం కాదని. కానీ దానికి మనిషి పాపం, అంటే ప్రకృతి శాపం వేరు, మన పాలకుల పాపం వేరు. పాలకుల పాపం 2 రకాలు. ఒకటేమో మనుషులందరూ విధ్వంసానికి ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం, అక్రమంగా నిర్మాణం చేసుకోవడం, ఇవన్నీ మనుషులు చేసేవి. వీటి ఆపకపోవడం ప్రభుత్వాల పాపం కదా. కనుక ప్రకృతి శాపం 2. మా మానవుల పాపం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. 35 ఏళ్ల క్రితం మేము ఒక సదస్సు పెడితే 35 ఏళ్ల క్రితం ఈ గ్లోబల్ వార్మింగ్ ఏంది, వీళ్ళు అదే ట్రాష్ చెప్తున్న ట్రాష్ వంటిదే, ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు హెచ్చరిస్తున్నారన్నారు. ఇవాళ ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అనేది మనకు అవుతుంది. దాంతో ఏమైతుంది, మంచు ఖండాలు కరుగుతుంటాయి, సముద్ర మట్టాలు పెరుగుతుంటాయి. రెండోది అరేబియా మహాసముద్రంలోని వేడి పెరగడం వల్ల దాని ద్వారా వచ్చిన గాలులు, లేకుంటే వాతావరణ మార్పుల ద్వారా మనకు నైరుతి ఋతుపవనాలు కేరళ నుంచి మనకు ప్రవేశిస్తాయి కదా మన భారతదేశంలో, అట్లా చూసుకుంటే దానివల్ల కూడా వరదలు వచ్చాయి. కానీ ముందు జాగ్రత్త లేకపోవడం, ఉదాహరణకు జూలై ఆగస్టు నెలలో ఈ వరదలు వస్తాయి, ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందరికీ తెలుసు కదా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నది ఒకటి ఉన్నది, అది హెచ్చరించినా అని వాళ్ళు అంటున్నారు. కేంద్రంలో ఇవాళ పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా కేంద్ర హోంమంత్రి మాట్లాడుతూ, మేము ఇదివరకు హెచ్చరించినాం, దాన్ని పాటించలేదు,
మత కట్టడాలు మదరాసాలు కానీ లేకుంటే చర్చిలు కానీ అక్రమంగా కట్టింది అన్నారు. మానవ ఆవాసాలకు మాట్లాడాలి, మానవ ఆవాసాలు అనుకుంటే మత కట్టడాలు అనగానే మతం అయిపోతుంటుంది. అంటే ప్రతి దాన్ని రాజకీయం చేసి మతం అయి పాడుపోతుంటారు. మేము మొదలే హెచ్చరించినా సరే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది, కమ్యూనిస్ట్ కూటమి ప్రభుత్వం ఉన్నది, విజయ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు అనే ఆరోపణ కూడా పార్లమెంట్లో చేశారు. అట్లాంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బాధ్యత లేదా? కేవలం ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వేరే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కదా మరి ఒకటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది కదా. దాన్ని మర్చిపోయి మేము చేసినా వాళ్ళు ఊరుకున్నారు అంటే చేస్తే ఊరుకునే పరిస్థితి లేకుండా మీరు గట్టిగా హెచ్చరించాలి. అవసరమైతే కేంద్ర బలగాలను దింపాలి. ఇప్పుడు ఇవాళ జరిగిన నష్టం జరిగింది, మరి కేంద్ర బలగాలు త్రివిధ దళాలు పోయినాయి కదా, పంపించింది కేంద్రమే కదా. నష్టం జరిగినాక పంపేది కన్నా నష్టం కానీ జరగకన్నా ముందే అవసరమైతే బలవంతపు చర్యలు తీసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదం జరుగుతుంటే చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అని సామెత పాటిస్తారా? చెప్తే వినంగా కఠినంగా ఉంటామంటావా? పిల్లవాడు చదువుకోనట్లు మనం ఏం చేస్తాం? కొడతాం, తిడతాం, బుద్ధి చెప్తాం, చదువుకోరా బాబు అంటాం, చదువుకోకపోతే కఠిన శిక్ష వేస్తాం. అలాగే రాష్ట్రాలు తమ్ములైతే అన్న పెద్దలాగా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళు చక్కదిందాలి పని. కానీ ఇప్పుడు ఏమైందంటే పరస్పర రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు, అది సరైనది కాదు. ఇక రెండో కారణం ఏంటంటే కేరళ ప్రకృతి పరంగా చూస్తే, భౌగోళిక పరంగా చూస్తే కేరళ రాష్ట్రం ఎట్లా ఉంటుందంటే అది వంకలు వాగులు తిరిగి పెద్ద పెద్ద కొండలు, పక్కన లోయలు ఇట్లా ఉంటాయి. అది మట్టి కొండలు అవన్నీ కూడా. దాంతోపాటు 34 చిన్న చిన్న నదుల మీద వాటి మీద డ్యాములు ఉన్నాయి. పంబానాలి నది లాంటివి ఇంకొక 2-3 నదులు మాత్రమే కేవలం 300-400 కిలోమీటర్ల దూరం ప్రవహించేది. ఇక్కడికి వచ్చే వరకు కేరళలో 20-30 కిలోమీటర్ల దూరమే ప్రవహిస్తుంది. తర్వాత 60-70 కలుస్తాయని కూడా. తూర్పు నుంచి పడమటికి వారే నదులు ఎక్కువ ఉన్నాయి. ఒక 4-5 నదులు ఇటు నుంచి కూడా అటు వాడతాయి, మనకు పడమటి నుంచి తూర్పు వాడతాయి. మిగతా అన్నీ కూడా 60-70 దానికి ఆవాసం అవుతుంది. ఇక్కడ ఏమైందంటే వంకలు తిరిగిన అవి మనకు నదులు అంటే మనకు పెద్ద పెద్ద నదులు ఇస్తే లాభం లేదు. గంగా, గోదావరి, మనకు కృష్ణ ఇట్లాంటి నదులు కావాలని కూడా చాలా చిన్నవి పిల్లకాలం లాంటి. దాని చూసుకుంటే మన దగ్గర ఉపనదులు ఉంటాయి కదా, అంతకంటే చిన్నవి కూడా ఇవి. కానీ వంకర తిరిగి వాగులు తిరిగి ఉంటే 34 డ్యాములు దాని మీద కట్టిండు. ఆ కట్టిన డ్యాములు కూడా 2018 జరిగినప్పుడు అదే వచ్చింది ఉపద్రవం. ఏంటంటే ఆ డ్యాముల్లో 32 డ్యాముల నుంచి నీళ్లు ఒకేసారి విడవాల్సి వచ్చింది, నిండిపోయి డ్యాములు తెగిపోతాయని. ఇప్పుడు ఆ ప్రమాదం రాలేదు. ఇప్పుడు వచ్చింది ఏంటంటే డ్యాముల నీళ్ళు నిండలేదు కానీ ల్యాండ్ స్లైడ్స్ పక్కన ఉన్న పర్వతాల నుంచి, పెద్ద పెద్ద కొండల నుంచి మట్టి పెళ్ళలు విరిగి, పెళ్ళలు అనే బదు కిలోమీటర్ల కొద్ది పెద్ద పెళ్ళలు విరిగిపడి మనుషుల ఆవాసాల మీద పడ్డాయి. ఆవాసాలన్నీ కూడా లోయలో ఉన్నాయి, అని పడ్డదేమో పైనుంచి పడ్డాయి. పడ్డం ఒకటే, నీళ్లు మాత్రం వరదలు వస్తే ఏం కాకపోయాయి. వరదలతో పాటు దీని మీద పెద్ద ఎత్తున మనకు బురద కూడా వచ్చింది. బురద వల్ల జరిగింది ఇప్పటికీ ఈ విధ్వంసం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి ప్రకృతి కారణం ఒకటైతే పాలకుల పాపం కూడా ఒకటి. అందుకని ప్రకృతి శాపం కాదు, పాలకుల పాపమే ఇది. దీన్ని ఇప్పటికైనా సరే, ఇప్పటిదాకా ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి, ఎన్నిసార్లు చేసి చూశాం కనుక ఇప్పటికైనా ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఇక ముందు అవి రాకుండా ఏం చేద్దాం. అంటే జరిగిన దాని నష్టాన్ని మనం అందరం సానుభూతితో ఉంటాం, నివాళి అర్పిస్తాం, అయిపోతుంది 2 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. 74 నుంచి ఇప్పటిదాకా మనం అంటే మనకు ఏదైతే ఆధునిక పాలనలో కూడా ఇట్లాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే, సరైన విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో మంచి ఉదాహరణ ఇప్పటిది. మరొకసారి జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యవహరించాలి. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలి. అట్లాగే క్షతగాత్రులను ఆదుకోవాలి. పోయిన ప్రాణాలు ఏవైతే పోయినాయో వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఇది చేయకుండా పరస్పరం మీరంటే మీరు అని మాట్లాడుకుంటే దానివల్ల రాజకీయం తప్ప రచ్చ తప్ప ఇంకోటి ఏం జరగదు. ఇప్పటికీ మనందరం కూడా మనకు చెప్పాలంటే ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ ప్రగాఢ నివాళి అర్పించుకుంటూ పర్యావరణ ధ్వంసం చేయకుండా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వాలు ఎక్కడైతే ఆక్రమణ చేసిండ్రో, ఉల్లంఘించారో, నిబంధనలు ఉల్లంఘించారో వాటి పట్ల ఎప్పుడైనా కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. వాళ్ళన్నా మదరాసలు కావచ్చు, ప్రార్థనా స్థలాలు కావచ్చు, వ్యవసాయ భూమిని కావచ్చు, చాలామంది అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు కానీ అక్కడి నుంచి వెకేట్ చేయాలి. ఇట్లాంటి ప్రమాదాలు వస్తున్నప్పుడు ముందస్తుగా హెచ్చరించి వాళ్ళని అక్కడి నుంచి వెకేట్ చేయించాలి. కానీ కొందరు ఉంటారు, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా కొందరు ఏం చేస్తారంటే మనకు మూడు చేపల కథ ఉంది కదా, అట్లానే మేము వెళ్ళామని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే తప్పనిసరి ఈ చర్య తీసుకోవాలి. పరస్పర ఆరోపణల కంటే జరిగే పని చూడండి. మిమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు. నమస్కారం.